Swatma paramatma yeganga avadame. Ayaka tattvam. Avadokade sridharu. Manandram kuda sridharane. Aviki Ramachandra murti okkade telusu. Manaki Ramachandra tappa meevalanni telusu. Padamalo nillu nillalo padava. Arthamaina. Kabatti manandram kuda sridharane. మనమందరం కూడా రామచంద్రమూర్తిని తెలుసుకొని ఆయన మార్గంలో నడవాలి. అంటే మనకు ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి రామాయణం మనలో ఇమిడిపోతూ ఉందన్నమాట. చిన్నప్పుడు అమ్మగారు నీళ్లు పోసి మనకి శ్రీరామ రక్ష సర్వజగత్ రక్ష అని చెప్పారు. ఏ సాగుని తీసుకున్నా కూడా ఇంట్లో ఎవరన్నా పిల్లలు కొట్టుకుంటున్నారు, ఇంట్లో రావణ కాసం రావణ రావణ యుద్ధం అయిపోయిందా అంటారు. ఎక్కడ చూసినా కూడా రామాయణంతో మన యొక్క జీవితాలన్నీ కూడా ఇమిడీకృతమై ఉన్నాయి. అంటే అన్నదమ్ముడు ఇద్దరు కూడా కొట్టుకుంటుండే, మీరిద్దరు కూడా రామలక్ష్మణ చూడాలి అని చెప్పి పెద్దలంతా కూడా మన జీవితాలన్నీ కూడా రామాయణంతో ఇమిడీకృతమై ఉన్నాయి. కాబట్టి అటువంటి రామచంద్రమూర్తి అమ్మవారు అనుకోగానే స్వరూపిణి అనుకున్నది ఇంకా అయ్యింది. అదే విధంగా ఇంకా అమ్మవారు వచ్చింది దగ్గరికి ముద్దలేద్దామని. వచ్చేసరికి స్వామి వారు ఆగు సీత అన్నట్ట. ఏమిటి ఈయన బాగానే ధనస్సుని విధించాడే, మనిషి ఎందుకు ఆగమంటున్నాడు అని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యపోయారు సభలో ఉన్నాడు. మా నేనేదో నిన్ను వివాహం చేసుకోవడానికి ఈ ధనస్సును ఎక్కుపెట్టలేదు, మీ నాన్న సవాలు విసిరాడు, మగాళ్ళు ఎవరు లేరా అని చెప్పి అందుకని నేను ఈ శివ ధనస్సుని ఎక్కుపెట్టానమ్మా అని చెప్పి ఆయన చెప్పేసరికి మా పెద్దలు ఒప్పుకుంటేనే నేను వివాహం ఆడతాను. ఇప్పటి రోజులు ఎలా ఉందా అంటే నాన్నగారు ఇంకో మీ కోడలు తీసుకుని వచ్చేసానంటే అని చెప్పి చెప్పే రోజుల్లో మనం అందరం కూడా ఉన్నాం. కాబట్టి ఆ యొక్క రామచంద్రమూర్తి ఆ విధంగా చెప్పాడు, విశ్వామిత్రుడు సైగ చేశాడు, నేను పని లేదు అయ్యా నేను చూసుకుంటానే అని చెప్పి వెనకాల ఇంకెంతలో అమ్మవారు ఆయనేమో ఆచారు బాబు కాబట్టి మనం పలకండి. జన్మ లగ్న స్థిత గోచార స్థిత ఆదిత్యాది నవగ్రహ దేవత అనుగ్రహ సిత్యర్థం సీతా సమేత కోదండరామస్వామి దేవత కళ్యాణ భాగేన ఆదిత్యాది నవగ్రహ అష్టదిక్పాలక పంచలోకపాలక దేవత పూజ కలిష్యే అని నమస్కారం చేసుకోండి. ఓం నమోతమని మహే హోదా విశ్వవేసం అష్టయజ్ఞ సతతం తద్దాయ భేషే మేష్టమాయ తవసే ఓకే మహే. సో మార్నింగ్ ఇలా కళ్యాణం జరిగింది. ఇది వచ్చి సాయంత్రం పూట గుడిలో అది రాముడు వాళ్ళు ఊరేగుస్తున్నాడు అనమాట. ఊరేగింపు పూర్వ విధిలో ఊరేగింపు మా ఇంటి దగ్గరికి వస్తున్నారు. అదే ఇంకా ఇక్కడి నుంచి మొత్తం నాల తలాలతోటి బారులు పోసి హారతులు ఇస్తారు రామం వారికి. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, ఇది నైట్ తీసిందనమాట. కొంచెం క్లారిటీగా లేదు, ఎందుకంటే లైట్ ఎఫెక్ట్ ఎక్కువగా వచ్చింది. ఎంత చేద్దామన్నా లైట్ ఎఫెక్ట్ వల్ల కొంచెం రాలేదు, కానీ అక్కడక్కడ మంచిగా నీట్గానే వచ్చింది చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కన్నా ఛానల్ని కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రవిజీ బ్లాగ్స్ పల్లెటూరి టు రామాయి. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇదిగోండి వచ్చేసాడు మా రాము వారు సీతారామ స్వామి, శేషవాహనం మీద వచ్చారు. ఇంకా చూసారు కదా, ఇంక ఇప్పుడు మా ఇంటి దగ్గరకు వచ్చింది అనమాట. నేను హారతి తీసుకొని ఆశీర్వాదం తీసుకున్నాను, అది కూడా ఇందులో చేశానన్నమాట చూడండి. చిన్నగా షూట్ చేశాను. ఇది మొత్తం సీతారామ స్వామి కళ్యాణము, శ్రీరామనవమి నైట్ ఊరేగింపు, సాయంత్రం వాళ్ళ ఊరేగింపు.
అంతా చూసారా రెడీగా ఉన్నారు వారలు పోయడానికి. ఇంకా నేను వాళ్ళు పోస్తే ఇంకా మా ఇంటి ముందుకే వచ్చింది అన్నమాట. ఇంకా సో అందుకని నేను ఇంకా వచ్చేసాను, మా ఇంటి ముందు వచ్చి నుంచున్నాను. ఇంకా మా ఇంటి ముందుకు రాగానే హారతి తీసుకొని చెడకోపురం పెట్టించుకున్నాను. ఇది వచ్చి మా ఫ్రెండ్ మా కూడలు తీయమని తీసింది, కానీ ఆ అమ్మాయి సరిగ్గా తీయలేదు. సో కొంచెం మాత్రమే బిట్ తీసాను, అవి అక్కడికే స్టాప్ చేసేసింది అనమాట. సో చూడండి, అలా మా ఇంటి ముందు రాగానే మా చిన్నాన్నగారు వారు పోయడానికి వెళ్ళారు. అలాగే మా ఆమె కూడా కొబ్బరికాయ వేసుకుని నేను మాత్రం కానికి వేసుకొని దండం పెట్టుకోవడానికి నేను ఒక్కదాన్నే వెళ్ళాను అనమాట. సో చూసారా ఆశీర్వాదం తీసుకున్నాను, ఇంకా ప్రసాదం ఇచ్చాను తీసుకున్నాను. ఇంక ఇదంతా ఇంకా మా వీధి మొత్తం ఊరేగింపు చూస్తూ ఉండండి. ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్. వచ్చినప్పుడేమో ఉండవు కానీ ఇప్పుడే ఇప్పుడు చేయరా. Thank you.